గత కొన్ని నెలల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలకు వార్నింగ్ ఆ మధ్య వార్తలొచ్చాయి అందుకు కారణం కొంతమంది బీజేపీ ఎంపీలు పార్టీ లైన్ ప్రకారమే నడుచుకోవాలని గత పార్టీతో స్నేహబంధం ఎంత బలంగా ఉన్నా ఆ పార్టీకి దూరంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే ఈ వ్యాఖ్యలు బీజేపీ ఎంపీలు సీఎం రమేష్ సుజనా చౌదరిని ఉద్దేశించి అన్నారని మొన్న మధ్య ప్రచారం జరిగింది అంతేకాకుండా టీడీపీకి దూరంగా ఉండాలని ఆ ఎంపీలకు క్లియర్ కట్ గా అమిత్ షా చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే సిన్ కట్ చేస్తే సినిమాల్లో కొన్ని కామెడీ క్యారెక్టర్లుంటాయి కాసేపు ప్రేక్షకులను అలరించి వెళ్తాయి అలాగే పొలిటికల్ స్క్రీన్ పైన కూడా అలాంటి క్యారెక్టర్లే ఉంటాయి అవి కూడా అంతే వచ్చి అలా కామెంట్స్ చేసి వెళ్తూ ఉంటాయి అలాంటి వారిలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నాయుడు ఒకరు సీఎం రమేష్ మొన్నటి వరకు సైలెంట్ గానే ఉన్నా ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు చంద్రబాబు పుణ్యమా అని రెండుసార్లు రాజ్యసభ పదవి దక్కింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో చంద్రబాబు కుడిభుజంలో ఉన్న సీఎం రమేష్ నాయుడు బీజేపీలోకి జంప్ చేశారు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన సీఎం రమేష్ నాయుడు ఏనాడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ లేదు కనీసం సర్పంచ్ గా కూడా పోటీ చేసి గెలిచింది లేదు తన సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ఆయన రాజ్యసభ పదవినే కోరుకుంటూ వచ్చారని జిల్లా ప్రజలు కూడే కూస్తున్నారు బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన తన స్వామి భక్తిని ఎన్నడూ మరిచిపోరని సైకిల్ పార్టీకి గా భక్తి శ్రద్ధలతో పనిచేస్తున్నారని గుసగుసలు వినపడుతున్నాయి ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై ఆయన రెంకెల్స్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో పోలీసుల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం టెలిస్కోప్ లో నిశ్చితంగా చూస్తుందని నిబంధనల ప్రకారం పోలీస్ ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ అవసరమైతే కొందరు ఐపీఎస్ అధికారులను కేంద్రం రీకాల్ చేసే అవకాశం కూడా ఉందని వెల్లడించారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి ఇలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారన్నది అందరికీ తెలిసిందేనని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి సీన్ కట్ చేస్తే జగన్ దెబ్బకు చంద్రబాబు అడ్కో ఇబ్బందులు పడుతున్నారు మాజీ మంత్రుల నుంచి కింది స్థాయి నేతల వరకు కేసులు ఎదుర్కోవాల్సి దీంతోనే సీఎం రమేష్ కు ఆగ్రహం కలిగిందంటున్నారు అందుకే ఏపీ ప్రభుత్వంపైనా పోలీసులపైనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు సీఎం రమేష్ కాషాయ కండువా కప్పుకున్నా ఆయన మనసు పసుపు కండువాపైనే ఉందని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి ఈయన తెరవెనుక పావులు కదుపుతున్నారని రాజకీయ ప్రముఖులు చెబుతున్నారు మరి చూడాలి వచ్చే ఎన్నికలలోపు సీఎం రమేష్ బీజేపీలో ఉంటారా తన సొంత గూటికి వెళ్తారా అనేది కాలమే సమాధానం చెప్పాలి